హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన రాగి దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి బ్యాటర్ నేను రెడీ చేసుకుంటున్నాను మనం సేమ్ బియ్యంకి ఎలా కొలతలు వేసుకొని దోశ పిండి ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకోవాలండి కాకపోతే నేను క్రిస్పీ కోసము అటుకులు వేసుకున్నాను అటుకులు వేసుకుంటే చాలా స్మూత్గా వస్తాయి దోశలు చూడండి నేను ఒక దోశ ప్లెయిన్ దోశ వేస్తున్నాను చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయండి ఇంకా రాగుల గురించి అందరికీ తెలిసే ఉంటుందండి రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది చాలా చాలా మంచిదండి డయాబెటిక్ వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎవరికైనా చాలా మంచిది అందరు కూడా మామూలు దోశ కంటే బియ్యం దోశ కంటే ఇలా రాగి దోశతో ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కంపల్సరిగా మీకు అందరికీ నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి రాగి దోశ ఇప్పుడు మనం సెకండ్ దోశ వేసుకుందాము ఈ సెకండ్ దోశ వచ్చేసి నేను కారం దోశ వేస్తున్నానండి మనం బయట హోటల్లోకి వెళ్తే కారం దోశ తింటాం కదండి ఆ స్టైల్లో ఒక కారం దోశ వేస్తున్నాను ఈ దోశకు మనం చట్నీ లేకపోయినా ఈ కారం దోశ ఉంటే చాలండి పైన కొంచెం లైట్గా పుట్నాల పొడి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఈ పట్ పుట్నాల పొడి వేయటం వల్ల చూడండి ఈ పుట్నాల పొడి ఇలా వేసుకొని రోల్స్ లాగా చేసి మీ పిల్లలకి ఇవ్వండి చాలా చాలా బాగా తింటారు ఇలా హెల్దీ వేలో మనము టిఫిన్స్ చేసుకొని తింటే ఇంకా చాలా మంచిది ఇప్పుడు అందరికీ హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది కాబట్టి మనం కూడా చిన్న చిన్న మార్పులతో ఇలా రాగి దోశ కొర్ర దోశ ఇలాగా మిల్లెట్స్తో దోశ వేసుకొని తింటే చాలా మంచిదండి ఈ దోశ కూడా రెడీ అయిపోయింది చూడండి ఇంకో ముచ్చటగా మూడో దోశ వేసుకుందాము చూడండి ఈ దోశ కూడా వేసేసాను ఈ దోశ పైన నేను ఎగ్ వేస్తున్నానండి మన ఇంట్లో పిల్లలుంటే కంపల్సరీ దోశ వేసుకున్న రోజుల్లో ఎగ్ అడుగుతారు కదండి మా ఇంట్లో అయితే గనక ఎగ్ దోశ కావాలంటారు నేను అందుకే ఒక ఎగ్ వేసాను చూడండి ఒకే టిఫిన్స్తో ఐరన్ పుష్కలంగా ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది ప్రోటీన్ అంటే ఒక దోశతో ఒక ఎగ్ వేసుకున్నాం కాబట్టి ప్రోటీన్ కూడా యాడ్ అయిపోయింది మనకు రావాల్సిన పోషకాలన్నీ ఇలా వచ్చేసాయండి ఈ ఎగ్ దోశపై నేను పోన్ బిలి ప్లెయిన్గానే వేసాను ఎందుకంటే ఎగ్ కుక్ అవ్వాలి కాబట్టి మనం తిప్పేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఈ ఒక్క దోశ మాత్రము ఇలా తిప్పేసుకుంటున్నాను ఎగ్ వేసాను కాబట్టి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చూడండి రాగి దోశ ఎంతో టేస్టీగా ఉండే రాగి దోశ రెడీ అయిపోయింది ఒక ప్లెయిన్ దోశ ఒక ఎగ్ దోశ